Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యన్న స్పీకర్గా అసెంబ్లీ ఎలా ఉంటుందో ఇక చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త శాసనసభ కొలువు తీరనుంది. 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 20 రోజుల తరువాత సభ ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయడం, స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవడం వరకు పరిమితం కానున్న ఈ శాసనసభ సమావేశాలు 3 రోజులు మాత్రమే జరుగుతాయి. కాగా స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడును ఎన్నుకోనున్నట్లుగా తెలుస్తోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడును ఎంతో గౌరవప్రదమైన సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం సంకేతాలు ఇవ్వదలుచుకుంటున్నారు, రాజకీయాలలో ఏ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలని అనుకుంటున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. స్పీకర్ స్థానం అనేది చాలా ఉన్నతమైనది, రాజ్యాంగబద్ధమైనది, గౌరవప్రదమైనది కూడా. ఆ స్థానంలో ఉండే నాయకుడికి హుందాతనం కూడా ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడి సంగతి ఏంటి? సీనియారిటీ విషయంలో ఆయనకు తిరుగులేదు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకుంది. అయితే హుందాగా ఉండే నాయకుడేనా అని అంటే ఆ పార్టీ వారు కూడా అవునని చెప్పలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నానిని స్పీకర్ చేసి ఉంటే ఎలా ఉండేదో, తెలుగుదేశం చింతకాయల అయిన పాత్రుడిని స్పీకర్ చేయడం అలాంటి నిర్ణయమే. బూతులు తిట్టడంలో, రాయడానికి కూడా వీలు లేని, వినడానికి కూడా సిగ్గుపడే భాషతో చెలరేగిపోవడంలో వైసీపీలో కొడాలి నానికి ధీటైన నాయకుడు తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా అయ్యన్న పాత్రుడి పేరే చెప్పుకోవాలి. మరి అలాంటి నాయకుడిని స్పీకర్గా ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు అనేది చర్చనీయాంశమే కదా. వైసీపీ నాయకులను తిరిగి మాట్లాడడానికి వీల్లేని విధంగా స్పీకర్తోనే తిట్టించదలుచుకున్నారా అని నాయకులు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశంలో ఇంకా చాలామంది సీనియర్లు స్పీకర్ పదవిని ఆశిస్తున్న వారు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అయ్యన్నను ఎంచుకోవడం చంద్రబాబు నాయుడు చాణక్యమేనని వ్యాఖ్యానిస్తున్నారు.